ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మను కాపాడి ఈ సాయంకాల సమయంలో మీ మాటలు నేర్చుకోవడానికి తండ్రిగా మీరు నేర్పించాలనుకున్న సంగతులు మాకు తెలియజేయడానికి వినుటకు ఇచ్చినటువంటి అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకములో ఎక్కడ నేర్పించని ఈ జ్ఞానం మీ దగ్గరే ఉంది కనుక తండ్రి, మా కొరకే మీరు ఈ గ్రంథమును పూర్తిగా వ్రాసి మాకు అందించారు. మీ పిల్లలు అందులో ఉన్న విషయాలను గ్రహించుకొని అర్థం చేసుకొని ప్రకటించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. అంశము గాలి తనకిష్టమైనటువంటి చోటు. గాలి తనకిష్టమైనటువంటి చోటు. గాలి కోసం ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మనం చిన్ననాటి నుండి వింటూనే వచ్చాం. మానవుడికి గాలి ప్రాథమికంగా చాలా అవసరం. పుట్టగానే గాలి కావాలి బిడ్డకు. ఈ గాలి ఎందుకు సృష్టింపబడింది అంటే, ఎందుకొరకు దేవుడు చేశాడు అంటే, ఈ గాలిని భూమి మీద దేవుడు ఎందుకు నింపాడు అంటే, ఈ గాలి వెనుక ఉన్నటువంటి విషయాలను ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త చెప్పని విషయాలు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రసంగం దాగి ఉంది. అది మనం విందాం. యోహాను సువార్త 8:13 యోహాను సువార్త 3:8 గాలి తనకిష్టమైన చోటును విసరును. యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి, గాలి తనకిష్టమైన చోటు. గాలి ఎవరికిష్టమైన చోటుకు వెళ్ళాలి? గాలి తనకిష్టమైన చోటును విసరును అని వ్రాయబడింది. తనకిష్టమైన చోటు అంటే ఎవరికిష్టమైన చోటు? గాలికి ఇష్టమైన చోట, దేవునికి ఇష్టమైన చోట. గాలి తనకిష్టమైన చోట అంటే, గాలి తనకిష్టమైన చోట, గాలి దేవునికి ఇష్టమైన చోటును విసురుతుందా అని మనం ఆలోచిస్తే, చాలామంది అనుకుంటారు గాలి తనకిష్టమైన చోటును విసరును అని. ప్రిలారా, గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, పంచభూతాలు కానివ్వండి, విశ్వం కానివ్వండి, విశ్వంలో మానవుడు కానివ్వండి, ఎవరూ తన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. ఇది దేవుడు రాసిన రాత. దేవుని ఇష్టము నెరవేర్చుటకే నువ్వు వచ్చావు. దేవుని ఇష్టం నెరవేర్చుటకే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం ఉంది. దేవుడు చెప్పినట్టుగా వినడానికే అది ఉంది. దానికి ఇష్టమైనట్టు చక్కగా చేయడానికి కుదరదు. శూన్యంలో సూర్యుడుగా నేను ఉండలేను, పడిపోతాను అంటే కుదరదు.
శూన్యములో భూమిగా నేను ఉండలేకపోతున్నాను, దిగిపోతాను అంటే కుదరదు. శూన్యములో చంద్రుడుగా నన్ను పెట్టావు, కొంచెం నేను స్థలం మారిపోతాను, ఇంకా చీకటిలోనికే పోతాను సగం భూమికి చీకటి చేయడానికి అని అనుకు అని తన ఇష్టం నెరవేర్చడానికి కుదరదు. అది చెట్టు అయినా మొక్క అయినా పక్షి అయినా కోడైనా మేకైనా ప్రకృతిలో ఏది తన ఇష్టం నెరవేర్చుకోవడానికి వీల్లేదు, అది మానవుడైనా సరే. ఇది పచ్చి నిజం. మరి గాలి తనకిష్టమైన చోటును విసరును అంటే ఎవరికిష్టమైన చోటును విసరాలి? గాలి ఎవరిష్టం నెరవేర్చాలి అని మనం ఆలోచిస్తే గాలి తనకిష్టమైన చోటు అంటే దేవునికిష్టమైనటువంటి చోటు. దేవుని ఇష్టం గాలి నెరవేర్చాలి. మరి దేవునికి ఏమని ఇష్టం? ఇదిగో గాలి, యోనా తిమ్మింగలము కడుపులో ఉన్నాడు. తిమ్మింగలము కడుపులో ఉన్నటువంటి యోనా బ్రతికే ఉండాలి. ఆ తిమ్మింగలము కడుపులో అతడు బ్రతికే ఉండాలి అంటే నాకిష్టమైన యోన దగ్గరకు గాలిగా నీవు వెళ్ళాలి. గాలి తనకిష్టమైన చోటును విసరాలి. యోన తిమింగలము కడుపులో ఉన్నాడైనా ఎలా బ్రతికాడు, ఎలా ఊపిరి పీల్చుకున్నాడు, ఎలా గాలి పీల్చుకున్నాడు, ఇది ప్రపంచంలో అందరికీ మిస్టరీ. కానీ రహస్యం ఏదైనా నువ్వు బయలుపరచబడకపోదు. దేవుని ఇష్టాన్ని గాలి అది ఎక్కడికైనా వెళ్ళి అది నెరవేర్చవలసి ఉంది. అది నువ్వు దుప్పట కప్పుకున్నా నీ ముక్కులోనికి గాలిగా వెళ్ళాలి. అది సముద్రములోన ఉన్నటువంటి చేపలకైనా వెళ్ళమంటే అది ఆక్సిజన్ అందించటానికి అది వెళ్ళాలి. ఏ ప్రాంతానికి వెళ్ళమని దేవుడు చెబితే ఆ చోటికి అది వెళ్ళవలసినదే. గాలి ఏ రోజు తన ఇష్టం నెరవేర్చుకోదు. వాటి ఇష్టాన్ని నెరవేర్చడానికి అవి పుట్టలేదు, ఎందుకంటే అవి దేవదూతల పంచభూతాలు మీ అందరికీ తెలుసు. ఎవరిష్టాన్ని నెరవేర్చాలి? గాలి తనకిష్టమైన చోటు. అగో తిమింగలము మింగింది, అక్కడికి వెళ్ళాలి. ఇదేటి ప్రభువా, సముద్రములో సముద్రములో తిమింగలములో ఆ తిమింగలములో ఉన్నటువంటి యోన దగ్గరికి వెళ్ళాలా? అంతే, విసరాలి, వెళ్ళాలి. ప్రిలరా, వెళ్ళింది, వెళతాది. అందుకే సముద్రములో ఉన్నటువంటి ఈ చేపలకు ఆక్సిజన్ ఎలా అందుతుంది, అసలు గాలి ఎలా అవి పీల్చుకుంటాయి? అందులో భూమి మీద బ్రతికే జీవులు ఉన్నాయి, నీటిలో బ్రతికే జీవులు ఉన్నాయి. నీటిలో భూమి మీద మరి బ్రతికేటటువంటి జీవులు ఉన్నాయి. వీటి కోసం ఏమని మరి వ్రాయబడి ఉందో ఒక క్లిప్ వేస్తారు, అది కొంచెం చదవండి. డాల్ఫిన్లు నీటిలో గాలి పీల్చలేవా అని టైటిల్ వేస్తూ కొంచెం దగ్గర తీసుకురా కింద. డాల్ఫిన్లు గాలి కోసం బయటకు ఎందుకు వస్తాయి? నీటిలోని ఆక్సిజన్ ఉంటుంది కదా. అన్ని జలచరాలకి ఒకే రకమైన శ్వాసక్రియ ఉండదు. చేపల్లాంటి పూర్తి స్థాయి జలచరాలు తమకంటే మొప్పల్లాంటి అవయవాల సాయంతో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ను రక్తంలోనికి వ్యాపనం చేసుకోగలవు. కప్పలు,
కొన్ని రకాల ఉభయచరాలు గాలిలో ఉండే ఆక్సిజన్ను ముక్కు రంధ్రం ద్వారా పీల్చుకొని చర్మపు పొరలలోనికి కూడా నీటిలోని ఆక్సిజన్ను సైతము కొంతలో కొంత సేకరించుకోగలవు. కానీ నీటిలో నివాసం ఉంటున్న నీటిలోని ఆక్సిజన్ను గ్రహించలేని జలచరాలు కూడా ఉన్నాయి. నీటి పాములు, తాబేళ్లు, మొసళ్ళు, సీల్స్, డాల్ఫిన్లు గాలిలోని ఆక్సిజన్ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ మాత్రమే వీటిలో ఉంటుంది. అందువల్లనే ఇలాంటివి సముద్రములోనే ఉన్నా పదే పదే నీటి ఉపరితలం పైకంటూ వచ్చి గాలి వదలి కావలసినంత గాలి పీల్చుకొని తిరిగి నీటిలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్త వినండి, నీటిలో నుండి బయటకు వచ్చి గాలి పీల్చుకొని తిమింగలం లోనకి వెళ్ళిపోతూ ఉంటుందట. ఎక్కడదా గాలి? ఎవరు పంపించిన గాలి? ఎవరు వెళ్ళమంటే వెళ్ళినటువంటి గాలి? ప్రిలరా, సముద్రంలో చేపలలోనికి వెళ్ళినటువంటి అది గాలైనా, మరి సముద్రములో ఉన్నటువంటి ఆక్సిజన్ అయినా, భూమి మీద ఉన్నటువంటి గాలి అయినా, గాలి తనకిష్టమైన చోటును విసరాలి. దేవునికి ఇష్టమైన చోటుకు అది వెళ్ళిపోవాలి. అది తిమింగోములు కడుపులో ఉన్నటువంటి యోనా దగ్గరకైనా, పైనున్నటువంటి గాలి చేప పీల్చుకొని ఆ గాలి యోనా పీల్చుకోవాలి. ఏటండి గాలి? గాలి ఇలా ప్రయాణం చేస్తుందా? భూమి మీదే కాకుండా చేపలలోనికి ప్రవేశిస్తుందా? ఆ చర్మముల్లో నుండి కూడా ఈ గాలిని పీల్చుకునేటట్లుగా దేవుడు ఆ చేపకున్నటువంటి ఆ చర్మాలు కానివ్వండి, ఆ రంధ్రాలు కానివ్వండి, ఈ ఆక్సిజన్ అవి పీల్చుకుంటున్నాయి అంటే ఈ గాలి ఎక్కడికి ఎందుకు అది వెళ్ళాలి? అది ఎందుకు బ్రతకాలి? అందులో ఉన్న యోనా ఎందుకు బ్రతకాలి? దేవుడు బ్రతికించమంటవి బ్రతకాలి. దేవుడు వెళ్ళమంటది ఎక్కడికైనా అది వెళ్ళాలి. దేవునికి ఇష్టమైన చోటుకు ఆ గాలి వెళ్ళిపోవాలి. ఒకరోజు మోషే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇస్రాయేలీలందరినీ నడిపిస్తున్నాడు. నడిపించేటప్పుడు ఎర్ర సముద్రం పాయనవ్వాలంటే నిర్గమకాండము 14:21 చూడండి ఒకసారి. నిర్గమకాండము 14:21. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఎర్ర సముద్రం పాయలవ్వాలంటే గాలి రావాలి. ఆ గాలి ఎర్ర సముద్రాన్నంతటిని పాయలు చేయాలి. ఎంత ఫోర్స్ ఇవ్వాలి, ఎంత బలం ఉపయోగించాలి, ఆరిన నేల వచ్చేటట్లుగా సముద్రమును పాయలు చేసి మధ్యలో ఉన్నటువంటి ఆ నీటితో కలిసి ఉన్నటువంటి ఆ నేలను ఆరిన నేలగా చేయాలి అంటే గాలి తనకిష్టమైనటువంటి చోటును విసరాలి. వెళ్ళు నా కుమారుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయాలనుకుంటున్నాడు, వెళ్ళు. అతడు చెయ్యి పైకెత్తగానే నువ్వు బయలుదేరిపోవాలి. నా ఇష్టం నెరవేర్చడానికి మోషే ఉన్నాడు, నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వున్నావు. నాకిష్టమైన చోటుకు నువ్వు పంపినప్పుడు నీకు అది ఎర్ర సముద్రమైనా సరే అది పాయలు చేయవలసి ఉంది. గాలి అంటే గాలికి ఎవరిష్టం నెరవేర్చే గుణం ఉందండి? తన ఇష్టము. గాలి తనకిష్టమైన చోటు,
తనకిష్టం అంటే గాలికి ఇష్టమైన చోటు కాదు, గాలి దానికదే వచ్చి అదేం పాయలు చేయలేదు. దేవుడు పంపించాలి, అది యోనాలోకైనా దేవుడే పంపించాలి, సముద్రముల్లోనికైనా దేవుడే పంపించాలి, తిమింగము కడుపులోకైనా దేవుడే పంపించాలి, చివరికి ఎర్ర సముద్రములోకైనా దేవుడే పంపించాలి. అందులో ఉన్న నేల ఆరిపోవాలన్నా గాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చి అది పనిచేసి అదలా గోడలుగా నిలబెట్టాలి అంటే గాలి ఎంత పని చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించాలి. గాలి తనకిష్టమైన చోటు, అదే మేము బొమ్మ వేసామండి ఇంకొండి సముద్రము, ఆ గాలి వలన అది అలా వెళ్ళగానే అది అలా పాయలైపోయింది, సముద్రం అంతా పాయలైపోయింది. వీడియో ఉందా బాబు? వీలైతే వీడియో కూడా వేయండి ప్రియులరా. గాలి తనకిష్టమైన చోటుకు అది వెళ్ళిపోతుంది అన్నది ఎంత నిజమో యేసుక్రీస్తు వారు బోధనల్లో చెప్తున్నారు. గాలి తనకిష్టమైన చోటును విసురును, తనకిష్టమైన చోటు. మరి గాలి తనకిష్టం వచ్చినట్టుగా దేవునికి ఇష్టమైనట్లుగా అది వెళితే నీటి మూలముగా జన్మించిన వాడు ఏం చేస్తాడో అది చెప్పాడు ఆయన. యోహాను సువార్త 3:8 చూడండి, గాలి తనకిష్టమైన చోటును, దేవునికి ఇష్టమైన చోటుకు అది వెళ్ళిపోతుంది. అలాగే దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చెను, అది ఎక్కడ నుండి వచ్చెను, ఎక్కడికి పోవును, ఎక్కడికి పోవును తెలియదు. నీకు తెలియదు అది గాలి ఎందుకు వచ్చింది, ఎర్ర సముద్రం ఎందుకు పాయలు చేసింది, ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వెళుతుందో నీకు తెలియదు. అది యేసుప్రభు అయిన నేను చెప్పాలి, బైబిల్లో నేను రాయాలి, దానికి దేవుని ఇష్టం నెరవేర్చే మనసుందని మీకు తెలీదు. మీకు అది తెలీదు, యావత్తు ప్రపంచంలో ఎవరికి తెలీదు. ఇలాంటి జ్ఞానం యేసు ఒక్కడికే తెలుసు, బడిలో తెలీదు, ఎవడికి తెలీదు అది. మళ్ళీ చదువుతారు చూడండి, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే, దాని శబ్దము విందువే గాని ఎక్కడ నుండి, అది ఎక్కడ నుండి వచ్చును, ఎక్కడికి ఎక్కడికి పోవును తెలియదు. నీకు తెలియదు ఎక్కడి నుండి వచ్చింది అది, ఎవరు పంపితే వచ్చింది, ఎవరు పాయలు చేయమంటే పాయలు చేస్తుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేది ఎలాగైతే గాలిగా అది ఉందో అలాగే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. అది ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా ఎలా ఉంటాడంటే గాలి తనకిష్టమైన చోటును విసరమంటే అది ఎక్కడికైనా సముద్రములోకైనా చేపలోకైనా ఎంత దూర ప్రాంతములోనికైనా వెళ్ళమంటే ఎలాగైతే వెళ్ళిపోతుందో ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా అలాగే ఉంటాడు. వెళ్ళాలి సువార్త కంటే వెళ్ళిపోతాడు, ఒంటరిగా వెళ్ళిపోతాడు సువార్త కంటే వెళ్ళిపోతాడు, సభల కంటే వెళ్ళిపోతాడు, క్లాసుల కంటే వెళ్ళిపోతాడు, బయలుదేరమంటే బయలుదేరిపోతాడు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఒక గాలి తనకిష్టమైన చోటు ఎలాగైతే వెళ్ళమంటే అది వెళ్ళిపోతుందో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుందో ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలా ఉంటాడట. అలా ఉంటాడా ప్రేమైన దేవుని పిల్లరా? నిజమండి, ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలాగే ఉంటాడు. దేవునికి ఇష్టమైనటువంటి వాడు ఆత్మ మూలముగా జన్మించిన వాడు అంతే, బయలుదేరమని చెప్పగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపో బయలుదేరిపో అనగానే బయలుదేరిపోతాడు. అది శ్రీకాకుళమా, అది పాడేరా, అది అరుకా, అది దుబాయా, అది బాంబేయా, అది పల్లెటూరా, అది ఏ రకమైనటువంటి ఊరు? గాలి దేవునికి ఇష్టమైన చోటును విసిరేటట్లుగా
దేవుడు పలానా ఊర్లో పలానా వాళ్ళకు వాక్యం చెప్పండి ఆ చోటు నాకు ఇష్టం అనుకుంటే ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఆ చోటుకు పోతుంటాడు. అది దేవునికి ఇష్టమైన చోటేది? దేవునికి ఇష్టమైన చోటేది? సంఘం. సంఘం అండి దేవునికి ఇష్టమైన చోటు. అది దేవునికి ఇష్టమైన చోటు కనుక అక్కడ పాట, ప్రార్థన, అపోస్తల బోధ, సహవాసం జరుగుతుంది కనుక దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ప్రార్థనకు వెళ్ళిపోవాలి, ఆ క్లాసుకు వెళ్ళిపోవాలి, ఆ జూమ్ క్లాస్కి వెళ్ళిపోవాలి, ఆ ఆరాధనకు వెళ్ళిపోవాలి, ఆ పాటలు పాడడానికి వెళ్ళిపోవాలి, ఆ వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళిపోవాలి. ఆత్మ మూలముగా జన్మించిన వాడు దేవునికి ఇష్టమైన చోట్లోనే వాడు అక్కడే పడి ఉంటాడు. దేవుడికి ఇష్టమైన చోటు ఎక్కడైతే ఉందని అతను తెలుసుకుంటాడో ఆ ప్రాంతంలో నెలలు, సంవత్సరాలు, ఎంతకాలమైనా అక్కడే ఉండిపోతాడు. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన చోటు కనుక. ఎంతసేపు ఉండమంటే అక్కడ ఉంటాడు, ఎంతసేపు పనుంటే అక్కడ పనిచేస్తాడు. అదే గాలి చేసింది, అదే ఆత్మమూలముగా జన్మించిన వాడు చేస్తాడు. గాలికి క్రైస్తవుడికి ఏంటండి అసలు ఈ కంపేర్ చేసి యేసుప్రభు వారు మాట్లాడారండి? తనకిష్టమైన చోటు, దేవుడికి ఇష్టమైన చోటు ఎక్కడకుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకునేవాడు అలాగే ఉంటాడు. చెప్పగానే వెళ్ళిపోతాడు, ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళాలంటే ఎలాగా? బస్సు లేదు, ఆటో లేదు, కారు లేదు, విమానం లేదు, ఈ కారణాలు చెప్పడు. గాలి ఏం చెప్పిందేటి? నువ్వు చెప్పవు. కారణాలు చెప్పేవాడు అంటే దొంగ అని అర్థం. అంతే దొంగ, గాలిబోబాడు, క్రైస్తవుడు కాదు వాడు. గాలికే బాబీడు. ప్రేమైన దేవుని పిల్లరా, ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాడు ఎలా ఉంటాడు? ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఏం చేస్తాడంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకు గాలి ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోతుందో అలాగే ఆత్మ మూలముగా జన్మించిన వాడు అక్కడక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు? యోహాను 3:8 చౌతర చూడండి ఏం చేస్తాడో. గాలి తనకిష్టమైన చోటును విసరును, దాని శబ్దము విందువు, దాని శబ్దము విందువు గాని అది ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడికి పోవును నీకు తెలీదు. ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలాగే ఉంటాడు. గాలి ఏం చేస్తుంది, ఎటువైపు వెళ్ళిపోతుంది? ఎటువైపు వెళ్ళిపోతుందంటే ప్రసంగి గ్రంథము 1:6 ప్రసంగి 1:6 గాలి దక్షిణానికి పోతుంది, ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరిగి తన సంచార మార్గమున తిరిగి వచ్చును. ఇది గాలి ప్రయాణం చేసే విధానము. గాలి ఒక మ్యాప్ వేసుకుంటది అన్నమాట. గాలి ఒక మ్యాప్ వేసుకుంటది, ఇప్పుడు నేను దక్షిణానికి వెళ్ళి అక్కడి నుండి ఉత్తరానికి వచ్చి అక్కడి నుండి నా సంచార మార్గమును అలాగ నేను ఏం చేయాలంటే మళ్ళీ విశాఖపట్నం వచ్చేయాలి, మళ్ళీ నేను ఖమ్మం వచ్చేయాలి. మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఉన్నారు ఉపేంద్ర గారు, మంచి మ్యాప్ వేస్తారు, మంచి స్కెచ్ వేస్తారు. ఇదిగో 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ 10 రోజులు నా సంచార మార్గం ఏంటంటే
గో దక్షిణమునకు నుండి ఉత్తరము ఉత్తరము నుండి అలా సంచార మార్గంలో ఇలా ఇలా నేను అన్ని ప్రయాణాలు చేసుకొని మళ్ళీ నేను ఖమ్మం వచ్చేయాలి. ఆత్మ మూలముగా జన్మించిన వాడు పథకాలు అలా ఉంటాయి. ఆత్మమూలముగా జన్మించిన వాడు ఒక గదిలో ఎక్కడ పడితే అక్కడ ఉండిపోడు, వెళ్ళాలనుకుంటాడు. ఈ ప్రాంతం అయితే మరో ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాడు, ఆ ప్రాంతం అయితే మరొక ప్రాంతానికి వెళ్ళాలను ఆ ప్రాంతం అయితే మరొక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాడు. అంటే ఆత్మమూలముగా జన్మించిన వాడు ఎన్నో ప్రాంతాలు తిరుగుతాడు అనగా సర్వలోకమునకు గాలి తిరిగినట్టుగా ఆత్మమూలముగా జన్మించిన వాడు తిరుగుతూ ఉంటాడన్నమాట. తిరుగుతున్నావు నువ్వు? సువార్త ప్రకటించడానికి తిరుగుతున్నావా? పాడు చేయడానికి ఇల్లు తిరుగుతున్నావా? నీది ఏ టైపు గాలి, ఏ రకంగా ఉంది నీ ప్రయాణం, ఎక్కడెక్కడ నువ్వు తిరుగుతూ వస్తున్నావు? తన సంచార మార్గమున తిరుగుతూ 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 వస్తుంది. ఇగో వెళ్ళిపో, అది బయలుదేరిపోతుంది. ఎప్పుడో బయలుదేరుతుంది, ఆ ప్రాంతం దక్షిణానికి చూసుకుంటుంది, ఉత్తరానికి వస్తుంది, ఆ తర్వాత తన సంచార మార్గమును తిరిగి వస్తుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకు ఎక్కడికి వెళ్ళమంటే సుడిగాలిగా వడగాలిగా ఎలాంటి గాలిగా ఏ రకమైన గాలిగా ఆయనకి ఇష్టమైనది చేయటానికి అది ఉంది. మరి నువ్వు ఆత్మ మూలముగా జన్మించిన వాడవైతే తన ఇష్టం నెరవేర్చాలనుకుంటావు, నువ్వొక్కడవే రాసుకుంటావు, నువ్వొక్కడవే ప్రిపేర్ అయిపోతుంటావు, నువ్వొక్కడవే పాటలు కట్టేస్తుంటావు, నువ్వొక్కడవే వెళ్ళిపోతూ ఉంటావు, నువ్వొక్కడవే అన్ని చేసేస్తుంటావు, నువ్వొక్కడవే గాలి. అది బయలుదేరలేదా? అది ఇష్టాన్ని నెరవేర్చటం లేదా? మరి ఆత్మమూలముగా జన్మించానని చెప్పుకుంటున్నటువంటి నీవు ఎలా ఉన్నావు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఏం ప్రణాళికలు వేస్తున్నావు? ఎన్ని ప్రాంతాలకు నువ్వు తిరుగుతున్నావు? నువ్వు ప్రిలరా, గాలి తనకిష్టమైన చోటును విసిరినట్టుగా క్రైస్తవుడు ఆత్మమూలముగా జన్మించిన వాడు దేవునికి ఇష్టమైన ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు, దేవునికి ఇష్టమైన చోటు తిరుగుతుంటాడు. దేవుడంటే ఎవరికైతే ఇష్టమైతే ఆ ప్రాంతానికి గడిగడికి వెళుతూ ఉంటాడు. దేవుడంటే ఎవరైతే ఇష్టపడతారో ఆ ప్రాంతానికి వెళ్ళిపోలేదు, ఎందుకంటే వాళ్ళకు వాక్యం చెప్పాలి. నీ ఇష్టాన్ని ఇంకా నెరవేర్చుకోవాలనుకోవు, దేవుని ఇష్టం ఏదో ఆలోచిస్తావు, అది నువ్వు చెప్పమనగానే అది నువ్వు వెంటనే చేయడానికి వెళ్ళిపోతావు, అవసరమైతే పరిగెత్తుకోనైనా సరే నువ్వు వెళ్ళిపోతావు. అమ్మో దేవుడు చెప్పాడు అని అపొస్తల కార్యములు 8:21 చూడండి. అపొస్తల కార్యములు 8:29 అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నువ్వు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని నువ్వు కలుసుకోవాలి, రథం బయలుదేరిపోయింది వెళ్ళిపోయింది, నువ్వు అర్జునగా కలుసుకోవాలని నేను ఫిలిప్పుతో చెప్పగానే ఆత్మ ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, అబ్బాబ్బాబ్బా పరిగెత్తుకొని 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 రథం వెళ్ళిపోతుంటే వెనక ఫిలిప్పు పరిగెడుతున్నాడట. సువార్త ప్రకటించాలనుకునేవాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు పరిగెడుతూ ఉంటాడు. ఇదేటండి ఇప్పుడు ఎలాగలగానండి, అతను చాలా దూరం వెళ్ళిపోయాడండి, ఇప్పుడు ఎలాగ నాకు ఏ సైకిల్ లేదు, బండి లేదండి, ఇలాంటిది ఇలాంటివి చెప్పడం. బయలుదేరిపోవడమే, వెళ్ళిపోవడమే, పరిగెత్తడమే. ఓ రోజండి హైదరాబాద్లో కారు ఆగిపోయిందండి, తయారై ఉన్నాను, 1 కిలోమీటర్ ఉంది, సూట్తో ఉన్నాను, ఇంకా 1 అవర్ అయినా సరే ట్రాఫిక్ అది రాదు, క్లియర్ అవ్వదు, అంతే జనం మధ్యలో నడుచుకొని 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 వెళ్ళిపోయాను 1 కిలోమీటర్. అందులో ఒక పెద్ద ఊరేగింపు, అది చాలా కష్టమైంది. అనియా ఎలాగొచ్చేశారు, అనియా కారు ఎక్కడుంది, మీరు ఎలాగ వచ్చేసారంటే, లేదు బాబు టైం అయిపోయింది కదా, ఇప్పటికైనా నేను లేట్ అయిపోయాను, అందుకే వచ్చేసాను నేను. దేవుని పని చేయాలనుకునేవాడు పరిగెత్తుతాడు, దేవుని పని ఉందాననుకునేవాడు ఆత్మమూలముగా జన్మించిన వాడు వెళ్ళమన్న చోటుకు అతడు వెళ్ళిపోతాడు. దేవుడికి ఇష్టమైన చోటు అక్కడికే వెళ్ళి విసరాలి.
ప్రిలరా, నువ్వు జన్మించావా? దేవుని ఇష్టం ఏదో తెలుసుకున్నావా? నువ్వు వెళుతున్నావా? అపొస్తల కార్యములు 8:4 చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. గాలి ఉత్తరమున బయలుదేరి దక్షిణమున బయలుదేరి ఇటు మళ్ళీ 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 తన సంచార మార్గమున వచ్చినట్లుగా ఆత్మ మూలముగా జన్మించిన వాడు సంచారము చేస్తాడు. దేశ సంచారకులుగా కాదు, సువార్త సంచారకుడుగా వెళుతుంటాడు. సువార్త సంచారం చేసుకుంటూ అతడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆపలేము అతన్ని, వెళ్ళిపోతానంటాడు. లేదండి నైట్ ఇక్కడ చూసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతానంటాడు. బయలుదేరిపోవడమే మరి. గాలి ఎలాగైతే ప్రయాణం చేస్తూ రాత్రనగా పగలనక అది ప్రయాణం చేస్తూ సంచార మార్గం అన్నది వెళ్ళిపోతుందో దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. దేవునికి ఏమి అనుకుంటే అది నెరవేర్చవలసిందే. గాలి అలాగే ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఇలా ఉంటాడనేసి ప్రభు వారు చెప్పారు. నువ్వు జన్మిస్తే ఇలాగే ఉంటావు, ఆత్మ మూలముగా జన్మిస్తే ఇలాగే ఉంటావు. ఎలా ఉంటావు? యోహాను సువార్త 3:3-8 మళ్ళీ గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువు. శబ్దము గాలి బయలుదేరి వచ్చి రాగానే ఏం చేస్తుంది? అది శబ్దం చేస్తుంది. గాలి రాగానే నేను వచ్చా, అగు గాలి వస్తుందండి, అగు శబ్దం వచ్చింది, అగు గాలి వచ్చేస్తుంది. గాలి రాగాలే ఎలాగైతే అది శబ్దము చేస్తుందో ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో శబ్దం చేస్తాడు. నా 35-40 నిమిషాలుగా శబ్దం చేస్తున్నాను. ఆ ఊరిలోనికి ప్రసంగికుడు వచ్చాడు అనగానే ఎవరు వచ్చారు? జాన్సన్ రెడ్డి గారా, జైశాల గారా, ప్రసన్న బాబు గారా, ఉపేంద్ర, సంతోష, రాజేంద్ర వచ్చింది. గాలి ఇదిగో గాలి వచ్చింది, గాలి వచ్చింది, గో శబ్దం అవుతుంది, అది గాలే అని ఎలాగైతే గుర్తుపడతారో ఆత్మమూలముగా జన్మించిన వాడు కూడా ఏం చేస్తారంటే గాలి వచ్చినప్పుడు దాని శబ్దము ఎలాగైతే వింటారో ఆత్మమూలముగా జన్మించిన వాడు వచ్చినప్పుడు అతను చేసే శబ్దాలు వింటారు మీరు. శబ్దం మత్తయి సువార్త 3:1-3 చూద్దామండి. మత్తయి సువార్త 3:1-3 ఆ దినములందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మరు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరుచుడి, ఆయన త్రోవలు సరాలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. అగో బాప్తిస్మిచ్చి ఒక యోహన్ వచ్చాడు, శబ్దం. అగో జైశాల గారు వచ్చారు, ఓ శబ్దం. అదిగో జాన్సన్ గారి పాటలు, శబ్దం. గాలి తనకిష్టమైన చోటును విసిరి ముందుగా అది శబ్దం చేస్తుంది. శబ్దము చేయగానే తెలిసిపోతుంది వచ్చింది, గాలి వచ్చింది. ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఏం చేయాలి? తనకిష్టమైన చోటుకు వెళ్ళాలి. ఆత్మమూలముగా జన్మించిన వాడు ఇంకేం చేయాలి? సంచారము చేయాలి. ఆత్మమూలముగా జన్మించిన వాడు ఇంకేం చేయాలి? శబ్దము చేయాలి. ఆత్మమూలముగా జన్మించిన వాడు ఏం చేయాలి? ఒక గాలి ప్రాణవాయువుగా ఎలాగైతే ఉపయోగపడుతుందో అందరికీ అది శబ్దం చేసుకుంటూ చెప్పుకుంటూ అది వెళ్ళిపోతుందో నీవు కూడా అలాగే ఉంటావని యేసుప్రభు వారు చెప్పారండి. నీవు కూడా అలాగే ఉన్నావా? నువ్వు శబ్దం చేస్తున్నావా, చెప్తున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి చోటుకు వెళ్ళిపోతున్నావా? అంతే కదండి, గాలి తనకిష్టమైన చోటుకు అది వెళ్ళిపోతూ ఉంటుందట.
దేవుడికి ఇష్టమైన చోటు ఎక్కడికైతే ఎక్కడైతే ఉందో అక్కడికి ఎలాగైతే గాలి వెళ్ళిపోతుందో దేవునిని నమ్ముకున్నవాడు బాప్తిసం పొందినవాడు ఆత్మ మూలముగా జన్మించినవాడు దేవునికి ఇష్టమైన చోటు ఆ ప్రార్థన లేకపోతే ఉండలేడు ఆ క్లాసులు లేకపోతే వినను ఉండలేడు ఆ వాక్యాలు వినకపోతే ఉండలేడు ఆ చోటు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతాడు ఇగోండి అక్కడ వాక్యం చెప్తున్నారంటే నేను కూడా వచ్చేస్తానండి ఏంటి ఇక్కడ మీటింగ్ అంట నేను కూడా వస్తానండి మీరు చెప్పండి మీటింగ్ ఎప్పుడో చెప్పండి నేను కూడా వచ్చేస్తాను ఏ దేవునికి ఇష్టమైన చోటుకు అతడు వచ్చేస్తాడు అంతే కదండి గాలి గురించి మంచి మాట చెప్తాను వినండి బా ఏంటి బాబు గాలి లేదు ఫ్యాన్ అయ్యింది ఏమంటారు గదిలోకి రాగానే ఏమంటారు ఫ్యాన్ ఏది గాలి లేదు ఎలాగైతే అంటారు ఆత్మ మూలముగా జన్మించిన వాడు అయితే ఏమనాలంటే ఏదైనా వాక్యం ఎక్కడండి వాక్యం వేయండి టీవీలో చూపించండి టేప్ రికార్డులో వేయండి సెల్ ఫోన్లో వేయండి గాలి గురించి నువ్వు ఎలాగైతే అడుగుతున్నావో గాలి లేదు ఎక్కడ ఫ్యాను ఎక్కడ గాలి అని పరితపించిపోతావో ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా అలాగే ఉంటాడు ఆ పాటలు అంటాడు ఆ ప్రార్థన అంటాడు ఆ వాక్యం అంటాడు ఆ క్లాసులు అంటాడు ఆ జూమ్ క్లాసులు అంటాడు అంతే కదండి ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు సెల్ ఫోన్లోనే అన్ని ప్రసంగాలు ఎడిటింగ్ చేసేస్తున్నారండి కంప్యూటర్లో ఎంత ఫాస్ట్గా అయితే జరుగుతుందో అది సెల్ ఫోన్లో చేసేస్తున్నారు మా దగ్గర ప్రేమ అని ఉంటాడు వాడి ఛానల్లో చూడండి ఎన్ని ప్రసంగాలు సెల్ ఫోన్లోనే వాడే నేర్చుకున్నదే కాకుండా మళ్ళీ ఒక అతనికి నేర్పాడు అతనికే కాకుండా మరొక అతనికి నేర్పాడు అతనికే కాకుండా మరొక అతనికి నేర్పాడు సెల్ ఫోన్లోనండి సెల్ ఫోన్లో తనకిష్టమైన చోటుని విసరడానికి తనకిష్టమైన ప్రాంతానికి వాక్యాలు పంపించడానికి అతడు ఎక్కడో ఉండిపోయి రాత్రైనా పగలైనా ఆ వాక్యాలు పంపించాలి చెప్పాలి శబ్దాలు చేయాలి శబ్దాలు వినాలి జనాలని ఎలాగైతే గాలి శబ్దము చేసుకుంటూ తన ఇష్టం నెరవేరుస్తుందో ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఇలాగే ఉంటాడు ఇలాగే శబ్దాలు చేస్తాడు మన ఒక తమ్ముడు నాయన అర్జెంటుగా పాట చేయాలి నాయన చేసి పంపించాడు రెండు పాటలు మానవ బాంబులతో తర్వాత లోకాన్ని లేనే సామ్రాజ్యమా అని అసలు మేము చేసిన పాత పాటకి కొత్త పాటకి ఎంత డిఫరెన్స్ ఉందంటే చాలా వండర్ఫుల్గా చేశాడు నేను ఎందుకు వేయలేదు ఇందులో మానవ బాంబులతో అనే పాట వేస్తాను చాలా బాగా చేశాడండి ఏటినా ఎలా చేసావు ఏ కంప్యూటర్లో అంటే లేదు డాడీ సెల్ ఫోన్లోనే చేశాను సెల్ ఫోన్లోనా అవును డాడీ నేను చేసేస్తాను చూసారా ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఎక్కడి నుండి వస్తాడో ఎందులో చేస్తాడో ఎలా పంపుతాడో ఏం చేస్తూ ఉంటాడో ఏం ప్రిపేర్ అయిపోతూ ఉంటాడో ఎలా ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఉంటాడు గాలి తనకిష్టమైన చోటు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయాలా అగో తిమింగములో ఉన్న యోనా దగ్గరికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి యేసుప్రభు గాలిని సముద్రము గర్జించగా అయ్యబాబు ఆగిపోతాం దేవుడు చెప్పితే అది ఆగిపోవాలి దేవుడు వెళ్ళమంటే అది వెళ్ళిపోవాలి అది సుడిగాలిగా మారాలన్నా అది మారిపోవాలి వడగాలిగా రావాలన్నా అది రావాలి ఏ రకమైనటువంటి గాలిగా రావాలన్నా అది తిరుగుతూ సంచార మార్గమున చేసుకుంటూ అది వెళ్ళిపోతూనే ఉంటుంది ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఇలా ఉంటాడని యేసుప్రభు చెప్పారండి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా ఆయన గురించి నువ్వు శబ్దం ఏం చెప్తావు శబ్దాలు చేస్తున్నావు ఏం ప్రసంగాలు నేర్చుకుంటున్నావు ఏం ప్రసంగాలు రాసుకుంటున్నావు ఎంతమందికి పంపిస్తున్నావు నువ్వు ఒక శబ్దము చేయక ఒక సంచారము చేయక ఎవరికి చెప్పగా ఏమి నేర్చుకొనక కదలక ఎక్కడో ఒక దగ్గర ఉండిపోతున్నావు అంటే నువ్వు ఆత్మ మూలముగా జన్మించలేదు నువ్వు
నువ్వు బాప్తిస్మము నీకు సరిగా అవలేదు, నీ జన్మ కరెక్ట్గా కాదు. ఒక గాలి తనకిష్టమైన చోటు విసురుతూ శబ్దము చేయుచు సంచారము చేసుకుంటూ వెళ్ళిపోతుందో, ఆత్మమూలముగా నువ్వు జన్మిస్తే నువ్వు ఇలాగే ఉంటావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకిష్టమైనవి అవి నెరవేరుస్తున్నాయి. ఆత్మమూలముగా జన్మించిన వాడు కూడా ఇలాగే ఉంటాడు అని చెప్పారు. మేము ఈ వాక్యాన్ని నేర్చుకొని ఈ వాక్యమును ప్రకటించుటకు సంచారము చేసి అరణ్యములోనైనా కేకలు వేస్తూ శబ్దము చేస్తూ ఈ వాక్యాలు ప్రతి పల్లెలో గ్రామములో అరణ్య ప్రాంతాల్లో ఉన్న మనుషులకు, కుప్రలో ఉన్నవారికైనా ద్వీపాలలో ఉన్నవారికైనా ఇది ప్రకటించటానికి సంచారము చేయటానికి మీరు చెప్పినప్పుడు మేము బయలుదేరిపోయి వెళ్ళిపోవాలి తండ్రి. మీ పిల్లలు ఎలా ఉంటారో ఎలా ప్రవర్తిస్తారో అది మీ కుమారుడని యేసు చెప్పారు, అది నేను చెప్పాను. మీ పిల్లలు అలాగే ఉన్నారా లేదా అని ఆలోచించుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.